Hi friends, welcome back to VL Infotech. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీరు మీషో యాప్లో రీసేల్ బిజినెస్ చేస్తున్నట్టయితే మీ ప్రోడక్ట్స్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మీరు ఏవైనా పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, టంబ్లర్ అలాంటి అకౌంట్స్లో ఆటోమేటిక్గా ఎలా పోస్ట్ అవుతాయో చూపిస్తాను. ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్లో ఉన్న మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ అనేది వస్తుంది. కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇందులో అకౌంట్ ఆప్షన్ చూడండి, అకౌంట్ మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే లింక్డ్ అకౌంట్స్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, టంబ్లర్ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా అకౌంట్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫేస్బుక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ పేజ్లో మీ ఫేస్బుక్ నేమ్స్ అన్నీ వస్తాయి. ఇందులో వన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను విఎల్ ఫ్యాషన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కింద ప్రిఫరెన్సెస్ దగ్గర షేర్ యువర్ స్టోరీ టు ఫేస్బుక్ ఉంది కదా, అది ఆన్ చేసుకోవాలి. షేర్ యువర్ పోస్ట్ టు ఫేస్బుక్ ఉంది కదా, అది కూడా ఆన్ చేసుకోవాలి. ఇలా మనం ఫేస్బుక్ అనేది ఇన్స్టాగ్రామ్లో లింక్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ట్విట్టర్, టంబ్లర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఫేస్బుక్, టంబ్లర్, ట్విట్టర్ దాంట్లో ఆటోమేటిక్గా మన పోస్ట్ అనేవి అప్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మన ఫేస్బుక్ పేజ్ అనేది కనెక్ట్ చేసాం కదా, అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఏదైనా పోస్ట్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక మ్యాటర్ని టైప్ చేసి ఈ ఫోటోని మీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ అకౌంట్లో ఇది అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది వస్తుంది. అక్కడ రైట్ క్యాప్షన్ ఉంది కదా, అక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఆల్సో పోస్ట్ టు ఫేస్బుక్, ట్విట్టర్, టంబ్లర్ అని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ అకౌంట్లో అయితే ఆటోమేటిక్గా పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని అక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మీ పోస్ట్ అనేది ఆటోమేటిక్గా ఆ సోషల్ మీడియా అకౌంట్స్లో వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, ఇలా ఎనేబుల్ చేసుకోవాలి, బ్లూ కలర్ టిక్ వస్తుంది. తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పోస్ట్ అనేది ఫేస్బుక్లో అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఆటోమేటిక్గా ఫేస్బుక్లో పోస్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి విఎల్ ఫ్యాషన్స్ అనే ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనం చేసిన పోస్ట్ ఫోటో ఉంది కదా, అది కనిపిస్తుంది. అంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్గా చేసిన పోస్ట్ ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ అయిపోయింది. ఇలా ఇన్స్టాగ్రామ్లో వేరే సోషల్ అకౌంట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఏంటంటే, మీషో యాప్ నుంచి మీ ప్రోడక్ట్స్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్బుక్, ట్విట్టర్, టంబ్లర్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ మీషో యాప్ ఓపెన్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే రీసేల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని రీసేల్ చేయాలనుకుంటున్నాను. అక్కడ కింద డౌన్లోడ్ ఫేస్బుక్ అదర్స్ అని ఉంది కదా, అదర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, టెలిగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పోస్ట్ వస్తుంది. అక్కడ క్రాప్ యువర్ ఫోటో మీద క్లిక్ చేస్తే మనం ఈ ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నార్మల్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మూన్, లార్క్, ఇవన్నీ షేడ్స్ అన్నమాట. మనం ఏదైనా ఒక షేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఫోటోని ఎడిట్ చేస్తున్నాము, ఏదైనా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసిన తర్వాత అక్కడ పైన నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మీరు ఈ ఫోటోని ఎలా అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నారా కలర్స్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఎడిట్లో. ఇవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది వస్తుంది. ఇందులో ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఒక రైట్ క్యాప్షన్ ఉంది కదా, అక్కడ ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆల్సో కనెక్ట్ టు
ఫేస్బుక్ ట్విట్టర్ అని ఉంది కదా, అక్కడ పక్కన ఫేస్బుక్ విఎల్ ఫ్యాషన్స్ అనే పేజ్ కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఏం టెక్స్ట్ ఎంటర్ చేస్తారంటే, ఒకవేళ కస్టమర్స్ ఆ ప్రోడక్ట్స్ నచ్చినట్టయితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి, మీ వాట్సాప్ నెంబర్, మీ బిజినెస్ అడ్రస్ అలాంటివి అక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద లింక్స్ ఉన్నాయి కదా, అవి ఎనేబుల్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేస్తే అవి ఎనేబుల్ అయిపోతాయి. అంటే మీ పోస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ టంబ్లర్లో అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మీ ఇన్స్టాగ్రామ్లో మనం చేసిన పోస్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇలా పోస్ట్ అనేది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, మనం మీషో యాప్లో చేసిన పోస్ట్ని ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ టంబ్లర్ అకౌంట్స్లో ఎలా పోస్ట్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇప్పుడు మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైతే ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశారో ఆ పేజ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీరు చేసిన పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మీ టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మీ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ కస్టమర్స్కి రీచ్ అయిపోతాయి. అలా రీచ్ కావడం వల్ల మీ బిజినెస్ అనేది గ్రో అయిపోతుంది, మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఎట్ ఏ టైం మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఆటోమేటిక్గా పోస్ట్ అనేవి చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next video. Until then, keep smiling.